వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. మన ప్రీవియస్ వీడియోస్లో 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని యూనిట్ 1 రీడింగ్ ఏ ద టార్చర్డ్ బ్లాంకెట్, రీడింగ్ బి మై మదర్ పోయం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామర్ పార్ట్, నాన్ ఫ్రేజ్ వంటివి కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో రీడింగ్ సి అ లెటర్ టు అవర్ ఫ్రెండ్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఎప్పుడు మీకు ఇచ్చేటువంటి సూచనే మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే కాంప్రహెన్షన్ క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చేయగలుగుతారు. నౌ లెట్స్ రీడ్ ద గివెన్ ప్యాసేజ్. హైదరాబాద్ 12/11/2012. సో ఇక్కడ స్టేషన్ అండ్ డేట్ ఇచ్చారు కాబట్టి ఇది లెటర్ అనమాట. ఈ లెటర్ ఎవరు వ్రాసారు? ఎవరు వ్రాసారంటే రమేష్ అనే వ్యక్తి తన బాల్యమిత్రుడు సురేష్కి వ్రాసాడు. ఏమి వ్రాసాడో చూద్దాం. డియర్ సురేష్, దిస్ ఈజ్ రమేష్. I apologize for not meeting you during your visit to Hyderabad last week. నువ్వు లాస్ట్ వీక్ హైదరాబాద్ వచ్చినప్పుడు నిన్ను కలవడం కుదరలేదు, అందుకు క్షమాపణలు. అన్ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ అ మీటింగ్ ఇన్ మై ఆఫీస్. దురదృష్టవశాత్తు అదే రోజు నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఐ రిమెంబర్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఇన్ మణికొండ విలేజ్. నాకు ఇప్పటికీ గుర్తే, మణికొండ విలేజ్లో చైల్డ్హుడ్ డేస్ని మనం చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. Every day we played together in our garden. Our family was very big. There were 12 members in our family. ప్రతిరోజు కూడా మనం మా ఇంటి గార్డెన్లో ఆడేవాళ్ళం. మా ఫ్యామిలీ చాలా పెద్దది, 12 మంది మెంబర్స్ ఉండేవారు. ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ ఇన్ ద మూన్ లైట్. రాత్రిపూట వెన్నెలలో మనం చాలా చక్కగా ఆడుకునే రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. అవర్ గ్రాండ్మా యూస్ టు గివ్ అస్ ఫ్రూట్ అండ్ బిస్కెట్స్. గ్రాండ్ మదర్ మనకి బిస్కెట్స్ అండ్ ఫ్రూట్ ఇచ్చేది. అవర్ గ్రాండ్పా యూస్ టు టెల్ అస్ ఫెయిరీ టేల్స్ అబౌట్ ద ప్రిన్సెస్, వారియర్స్ అండ్ ద విలేజ్ బాయ్స్. తాతయ్య మనకి చక్కటి రాజుల కథలు, వీరుల కథలు, విలేజ్ బాయ్స్ కథలు చెప్పేవారు. నౌ ఐ యామ్ వర్కింగ్ అట్ మైక్రోసాఫ్ట్, అ సాఫ్ట్వేర్ కంపెనీ, హైదరాబాద్, యాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్యూటర్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాను. ఐ యామ్ మ్యారీడ్ అండ్ వీ హ్యావ్ అ చైల్డ్. నాకు పెళ్ళైంది, మాకు ఒక బాబు కూడా. మై వైఫ్ వర్క్స్ అట్ డెల్ హైదరాబాద్ యాజ్ ఎ సిస్టమ్స్ అనలిస్ట్. నా భార్య హైదరాబాద్లోని డెల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో సిస్టమ్ అనలిస్ట్గా పనిచేస్తుంది. యూ నో సిటీ లైఫ్ ఈజ్ క్వైట్ బిజీ. వి స్టార్ట్ ఇన్ ద మార్నింగ్, లీవ్ అవర్ చైల్డ్ అట్ ద బేబీ కేర్ సెంటర్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ విత్ ఫేడెడ్ ఫేసెస్. నీకు తెలియనిదేముంది, సిటీ లైఫ్ చాలా బిజీగా ఉంటుంది. ప్రతిరోజు మేము ఉదయమే డ్యూటీకి బయలుదేరతాం. మా అబ్బాయిని బేబీ కేర్ సెంటర్లో వదిలి వెళ్తాం. ఈవినింగ్ వచ్చేటప్పటికి వాడిపోయిన మొహాలతో, ఫేడెడ్ ఫేసెస్తో వస్తాం. వి హార్డ్లీ ఫైండ్ టైమ్ టు సిట్ టుగెదర్. మాకు కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునే అవకాశమే ఎక్కువ ఉండదు. హౌ డిస్గస్టింగ్. ఎంత బాధాకరమైన స్థితి. వి వర్క్ విత్ కంప్యూటర్స్, థింక్ లైక్ కంప్యూటర్స్ అండ్ లివ్ లైక్ కంప్యూటర్స్. వీ హ్యావ్ ఫర్గాటెన్ అవర్ ఫ్యామిలీ. మేము కంప్యూటర్స్తో పనిచేస్తాం, కంప్యూటర్స్ లాగా పనిచేస్తాం, కంప్యూటర్స్ లాగే బ్రతుకుతాం. మా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే విషయమే మేము మర్చిపోయాం. ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ గిల్లీ దండా, హైడ్ అండ్ సీక్ అండ్ కబడ్డీ. మన చిన్నతనంలో మనం ఆడుకునే ఆటలు గిల్లీ దండా, హైడ్ అండ్ సీక్, అలాగే కబడ్డీ ఆటలు నాకు గుర్తుకొస్తున్నాయి. వీ వెంట్ ఫర్ స్విమ్మింగ్ ఇన్ అవర్ లోకల్ ట్యాంక్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం నాడు ఊరికి దగ్గరలోని చెరువుకు వెళ్ళి అక్కడ ఈత కొట్టేవాళ్ళం. హియర్ వీ లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ వేర్ దేర్ ఈజ్ నో రూమ్ టు ప్లే. ఇక్కడ మేము ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం. ఇక్కడ ఆడుకోవడానికి కొద్దిగా కూడా ఖాళీ స్థలం అనేది లేదు. ఇక్కడ రూమ్ అంటే అర్థం గది అని కాదు, ఖాళీ స్థలం. అవర్ ఫ్లాట్ ఈజ్ అవర్ బోర్డ్, జస్ట్ లైక్ అ వెల్ ఫర్ అ ఫ్రాగ్. ఒక కప్పకి నుయ్యే ఏ విధంగా అయితే ప్రపంచమో, మాకు మా ఫ్లాటే ఒక ప్రపంచం. ద వరల్డ్ రిమైన్స్ అన్హీడెడ్ అంటే ఇతర ప్రపంచంతో మాకు సంబంధమే లేదు అని అర్థం. హౌ హ్యాపీ వీ వర్ ఇన్ అవర్ స్కూల్. మన స్కూల్లో మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. వీ యూస్ టు సిట్ ఇన్ ద సేమ్ రో, డిడ్ ఆల్ ద వర్క్ టుగెదర్ అండ్ టుక్ పార్ట్ ఇన్ ద ఈవెంట్స్. మనం చక్కగా ఒకే వరుసలో కూర్చునేవాళ్ళం, కలిసి మన పనులు చేసుకునేవాళ్ళం, కలిసి రకరకాల ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఐ రిమెంబర్ హౌ పద్మనాభయ్య సార్, అవర్ క్లాస్ టీచర్, ఎప్రిషియేటెడ్ అస్ వెన్ వీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్. నాకు ఇప్పటికీ గుర్తే, మనకి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు మన క్లాస్ టీచర్ పద్మనాభయ్య సార్ మనల్ని ఎంతగానో అభినందించారు. ఐ రిమెంబర్ హౌ వీ వెంట్ ఆన్ ఎ పిక్నిక్ టు కోయల్ సాగర్. నాకు మనం పిక్నిక్కి కోయల్ సాగర్ వెళ్ళిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. దేర్ వీ వెంట్ బోటింగ్. అక్కడ మనం బోటింగ్ కూడా చేశాం. అవర్ టూర్ టు శ్రీశైలం వాజ్ మెమరబుల్. మనం శ్రీశైలంకి వెళ్ళిన టూర్ ఏనాటికి కూడా గుర్తుండిపోతుంది. Still, I remember the green hills full of trees that almost touched the sky. నాకు ఇప్పటికీ గుర్తే, దట్టంగా పెరిగిన చెట్లతో నిండినటువంటి గ్రీన్ హిల్స్ ఆకాశాన్ని టచ్ చేస్తున్నట్టుగా ఉండేవి. I remember the roaring of the Krishna river at the dam. డ్యామ్ వద్ద కృష్ణానది పరవళ్ళు నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి. There is nothing here. ఇక్కడ అది ఏమీ లేదు. I wonder at my child's silence. మా అబ్బాయి ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. He always sits in front of the computer and plays games, never caring for anyone. వాడు ఎప్పుడు కూడా కంప్యూటర్ గేమ్స్ ఆడుతూ చుట్టుపక్కల ప్రపంచాన్ని ఎంత మాత్రం పట్టించుకోడు. I remember the happy moments when our uncle visited us. నాకు ఇప్పటికీ గుర్తే, మా అంకుల్ వచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమో. హీ బ్రాట్ టాయ్స్ అండ్ ఫ్రూట్ ఫర్ అస్. మన కోసం చక్కటి బొమ్మలు, ఫ్రూట్ తీసుకొచ్చేవారు. అవర్ ఆంట్ బ్రాట్ మీ అ న్యూ డ్రెస్ ఫర్ దసరా. ఆంటీ ఏమో దసరాకి కొత్త బట్టలు తీసుకొచ్చేది. హౌ వీ ఎంజాయ్డ్ దీపావళి. దీపావళి మనం ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళమో కదా. స్టిల్ ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ క్రాకర్స్. I can see the rockets flying into the sky, making the night full of lights. దీపావళి నాటి బాణసంచా ధ్వనులు నాకు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. దీపావళి రాకెట్స్ ఆకాశంలో ఎగురుతూ ఉంటే రాత్రంతా పట్టపగల్లా మారిపోయేది. Where are those days? ఆ రోజులన్నీ ఏమైపోయినాయి? My child doesn't know his uncle or aunt. మా అబ్బాయికి వాడి అంకుల్ ఎవరో, ఆంట్ ఎవరో తెలియదు. For him, uncle and neighbor are the same. వాడి దృష్టిలో పొరిగింటాయినా అంకుల్ ఇద్దరు ఒకటే. సమ్టైమ్స్ ఐ థింక్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ డేస్. ఐ థింక్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, బ్రదర్స్, సిస్టర్స్. అప్పుడప్పుడు నాకు మన చైల్డ్హుడ్ డేస్, అలాగే మన గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా గుర్తుకు వస్తూ ఉంటారు. వీ మిస్ దెమ్. వారిని మనం మిస్ అయ్యాం. వీ మిస్ ద జాయ్ ఆఫ్ ద ఫ్యామిలీ. వీ మిస్ దేర్ కంపెనీ. వీఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ బిజీ లైఫ్. ఈ బిజీ లైఫ్లో పడి మనం ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్స్ అన్నీ కూడా మర్చిపోతున్నాం. అలాగే ఫ్యామిలీని మిస్ అవుతున్నాం. జీవితంలో ఎన్నో మధుర క్షణాలని కోల్పోతున్నాం. సురేష్, ఐ డోంట్ నో వేర్ దోస్ గార్డెన్స్ హ్యావ్ గాన్. దోస్ ఫెయిరీ టేల్స్, దోస్ ఫ్రూట్, దోస్ వర్డ్స్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. సురేష్, ఆనాటి గార్డెన్స్ ఏవి, ఆనాటి కథలేవి, ఆనాటి ఫ్రూట్స్ ఏవి, ఆనాటి ప్రేమ ఏది, ఆనాటి ఆప్యాయత ఏది? We have lost our real life in this unreal world. ఈ కృత్రిమమైన ప్రపంచంలో మనం నిజమైన జీవితాన్ని మర్చిపోయాం. Anyhow, I am happy that I have found time to write you. ఏదేమైనప్పటికీ నీకు లెటర్ వ్రాయడానికి నాకు టైం చిక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. Please come to me. Let's remember our childhood days of joy. దయచేసి నా దగ్గరికి రా. ఆనాటి రోజుల్ని, ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుందాం. Your loving friend, రమేష్. నీ ప్రియమైన మిత్రుడు రమేష్. డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రీడింగ్ కంప్రహెన్షన్ ఆఫ్ రీడింగ్ సి ఫ్రమ్ యూనిట్ 1 ఆఫ్ 8th క్లాస్ ఇంగ్లీష్ రీడర్. అండ్ నౌ లెట్స్ డిస్కస్ సమ్ కంప్రహెన్షన్ క్వశ్చన్స్ అండ్ దేర్ ఆన్సర్స్. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్. హూ మేడ్ అ విజిట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్? హైదరాబాద్కి లాస్ట్ వీక్ ఎవరు విజిట్ చేశారు? ఆన్సర్, సురేష్ మేడ్ అ విజిట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. హైదరాబాద్కి లాస్ట్ వీక్ సురేష్ విజిట్ చేశాడు. సెకండ్ క్వశ్చన్, how many members were there in their family? వారి ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య ఎంత? ఆన్సర్, there were 12 members in their family. వారి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సంఖ్య 12. క్వశ్చన్ 3, లిస్ట్ ఆఫ్ ద గేమ్స్ ప్లేడ్ బై రమేష్ అండ్ సురేష్ ఇన్ దేర్ చైల్డ్హుడ్. రమేష్ మరియు సురేష్ వారి బాల్యంలో ఆడినటువంటి ఆటలను పేర్కొనుము. ఆన్సర్, గిల్లిదండ, హైడ్ అండ్ సీక్ అండ్ కబడ్డీ. క్వశ్చన్ 4, why did their class teacher appreciate them? వారి క్లాస్ టీచర్ వారిని ఎందుకు మెచ్చుకున్నారు? ఆన్సర్, ద క్లాస్ టీచర్ అప్రిషియేటెడ్ దెమ్ బికాజ్ దే గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్. వారి క్లాస్ టీచర్ వారిని ఎందుకు అప్రిషియేట్ చేశారంటే వారు డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్నారు కాబట్టి. ఫిఫ్త్ క్వశ్చన్, హూ వాజ్ పద్మనాభయ్య సార్? పద్మనాభయ్య సార్ అంటే ఎవరు? ఆన్సర్, పద్మనాభయ్య సార్ వాజ్ రమేష్ అండ్ సురేష్ క్లాస్ టీచర్. పద్మనాభయ్య సార్ రమేష్ మరియు సురేష్లకు క్లాస్ టీచర్. డియర్ స్టూడెంట్స్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.